సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్లే గెలిచింది. ఇంకా విలియమ్సన్ సేనా 2 మ్యాచ్లు ఆడాలి. ఈ 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్ చేరడం కష్టమే. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ రన్ రేట్ మైనస్ లో ఉంది. అయితే ప్లే ఆఫ్ లెక్కలతో పని లేకుండా విక్టరీ ట్రాక్ ఎక్కాలని విలియమ్సన్ సేనా ప్లాన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ పై దుమ్ము రేపాలనుకుంటోంది. సమష్టిగా రాణించి సీజన్ లో 6 విజయం సాధించాలనుకుంటోంది. నిజానికి సీజన్ లో తొలి 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ ఓడింది. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్లు గెలిచింది. అయితే ఈ గెలుపు జోరును కొనసాగించలేకపోయింది. తర్వాతి 5 మ్యాచ్ల్లో కంగుతింది. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా పంజాబ్ విసిరాలనుకుంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రోహిత్ సేనపై అప్పర్ హ్యాండ్ సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించాలనుకుంటోంది. మరోవైపు సన్ రైజర్స్ కు షాక్ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ ఆరాట పడుతోంది. ఎలాగో ప్లే ఆఫ్ రేస్ లో లేనందున ఒత్తిడి లేకుండా బరిలోకి దిగబోతోంది. సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. 3 విజయాలు సాధించింది. సన్ రైజర్స్ పై విజయంతో పాయింట్లను 8 పెంచుకోవాలి అని డిసైడ్ అయింది. మొత్తానికి వాంఖడేలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.